మరి ఏదైతే మరి ఈరోజు రేషన్ బియ్యం, రేషన్ బియ్యం అంటే పేదల బియ్యం. ఆ పేదల బియ్యం అంటే గుర్తొచ్చేది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు కూడు నీడ గుడ్డ అందరికీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో, రెండు పూటలా కూడా పేదవాడు అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు మరి ఏదైతే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని, పేదల బియ్యాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తే, మరి దురదృష్టవశాత్తు ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఆ పేదల బియ్యాన్ని, ఆ రేషన్ బియ్యాన్ని తూట్లు పొడిచేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం అనేది చాలా చాలా అన్యాయకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే మొన్న కోవిడ్ కష్టకాలంలో మరి ఆక్సిజన్ అందక బెడ్లు లేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి, మొన్న కోవిడ్ కష్టకాలంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి, వరుసగా కర్ఫ్యూలతో లాక్డౌన్తో పనులు లేక వస్తువులు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎవరైతే బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు పనులు లేక మరి ఆ రోజు రెండు పూటలా కూడా పొట్ట నింపుకోలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అటువంటి స్థితిలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి తెల్ల రేషన్ కార్డు దాడికి కూడా 1,000 రూపాయలు, ప్రతి తెల్ల రేషన్ కార్డు దాడికి కూడా ఉచితంగా బియ్యం అందించేటువంటి ప్రక్రియకు ఆ రోజు కేంద్రం శ్రీకారం చుడితే, ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం దగ పేదలను చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు ప్రతి రేషన్ కార్డు దాడికి 1,000 రూపాయలు కేంద్రం అందిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆ కేంద్రం ఇచ్చేటువంటి 1,000 రూపాయలకు అదనంగా 2,000, 3,000, 5,000 రూపాయలు కలిపి ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రజలకు సాయం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చినటువంటి ఆ 1,000 రూపాయలకు అదనంగా 1 రూపాయి కూడా కలిపి ఇవ్వకుండా ఆ రోజు పేదల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి ఆ ఉచిత బియ్యాన్ని కూడా ఎగ్గొట్టేసి పేదలకు మరింత దగా చేస్తూ పేదల్ని మోసం చేసేటువంటి మరి ప్రక్రియకి ఈవేళ వైసీపీ దిగజారింది అని అంటే, ఈవేళ ఈ వైసీపీ ఆ పేదల వ్యతిరేక ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ కష్టకాలాన్ని గుర్తుపెట్టుకుని కేంద్రం ఏదైతే ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్కి అదనంగా, ఎందుకంటే ఏదైతే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా రూపాయికి ఇచ్చేటువంటి కేజీ బియ్యం ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తూ దానికి అదనంగా పేదవాడికి పనులు లేవు, పస్తులు ఉంటున్నారనేటువంటి ఉద్దేశంతో మరి 3వ వారం 4వ వారం ప్రతి నెల కూడా కేంద్రం ఉచితంగా బియ్యం అందిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కూడా ఆ రకంగా ప్రతి పేదవాడు కూడా, ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడు కూడా మొదటి 15 రోజులు రూపాయి బియ్యం తీసుకుని 2వ 15 రోజులు ఉచిత బియ్యాన్ని అందుకుంటూ ఉంటే, మరి వేళ ఈ ప్రభుత్వం పేదవాడి మీద కక్ష సాధింపు చర్యగా, మొన్న ఏదైతే మరి ఏప్రిల్ నెల, అదేవిధంగా మే నెల, గత 2 నెలలుగా ఆ యొక్క కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని కూడా ఎగ్గొట్టేసి ఈవేళ పేదవాడి పొట్ట కొట్టేటువంటి పరిస్థితికి దిగజారడం చాలా చాలా శోచనీయం. దీనికి వేళ ఈ మంత్రులు చెప్తూ ఉన్నారు, ఒకరికి ఒకరికి పొంతన లేనిటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు. అయ్యా, పేదవాడు అందుకునేటువంటి బియ్యాన్ని ఎందుకు రద్దు చేశారయ్యా, కేంద్రం ఇచ్చేటువంటి బియ్యాన్ని మీరెందుకు సరఫరాను నిలిపి చేశారయ్యా అని ఈవేళ అడుగుతూ ఉంటే, ఈ మంత్రులు అసలు ఒకదానికొకటి పొంతన లేనిటువంటి సమాధానాలు. ఒక మంత్రి చెప్తూ ఉంటాడు, ఏదైతే కేంద్రం ఇచ్చేటువంటి బియ్యం సరఫరా మాకు భారం అవుతూ ఉంది, అందుచేత మేము మరి సరఫరా చేయలేకపోతున్నామని నిస్సిగ్గుగా ఈవేళ మరి పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడని అంటే, నేను అడుగుతూ ఉన్నా ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం ఇచ్చేటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఆ సరఫరా ఎట్లా భారం అయ్యింది?
ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి మరి తమిళనాడు, కర్ణాటక, మరి అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటే, సంతోషంగా సరఫరా చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వానికి మాత్రం అది సరఫరా భారం ఎట్లా అయింది? పేదవాడికి ఆ సరఫరా భారం పేరు చెప్పి ఎట్లా నిలిపివేస్తారు? ఆ యొక్క ఉచిత బియ్యాన్ని ఎట్లా రద్దు చేస్తారని చెప్పి ఇవాళ ఈ ముఖ్యమంత్రిని, ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిని ఈరోజు పేదల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి మరి ఇంకొక మంత్రి చెప్తూ ఉంటాడు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కొరతలు ఉన్నాయి, అందుకే మేము మరి ఈ యొక్క బియ్యం సరఫరా చేయలేకపోతున్నామని మరొక శుద్ధ అబద్ధం చెప్తాడు. ఎందుకు ఇంత శుద్ధ అబద్ధం అని నేను చెప్తున్నానంటే, మొన్ననే ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కొరత ఎక్కడ ఉంది అని ఈవేళ మనం ప్రశ్నిస్తే ఈవేళ దానికి సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితి ఈవేళ ఈ వైసీపీ ప్రభుత్వానిది, ఈ యొక్క వైసీపీ ముఖ్యమంత్రిది, ఈ యొక్క వైసీపీ మంత్రులది. కాకినాడ పోర్టు నుంచి రీసైక్లింగ్ పేరు చెప్పి విదేశాలకు ఎట్లా అవుతాయి? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనుసూయులు, బినామీలు, ఈ యొక్క బియ్యం మాఫియాతో ఎట్లా అవుతాయి? బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉందో, అందులో భాగస్వామ్యం కావడం కోసమే, నీ సొంత అవసరాల కోసం వాడుకోవడం కోసమే గత 2 నెలల నుండి కూడా కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని నిలిపివేశావు. ఇది వాస్తవం. అందుకే ఈవేళ పేదల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, తెల్ల రేషన్ కార్డుదారుల పక్షాన తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్లుగా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇచ్చినా దానిని సొంత అవసరాలకు మరల్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మొన్న కూడా కొంతమంది అధికారులు చెప్తూ ఉన్నారు, మీ మంత్రులు చెప్తూ ఉన్నారు, ఏదైతే మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలో కొత్తగా 26 జిల్లాలు చేశాం కాబట్టి అంచేత ఏప్రిల్ నెలలో ఇవ్వలేకపోయామని ఆ రోజు మభ్యపెట్టారు ఏప్రిల్ నెలలో. ఇప్పుడు మళ్ళీ మే నెల వచ్చే సమయానికి ఇప్పుడు మళ్ళీ కొరత ఉందని, లేదంటే సరఫరా భారం అవుతుందని ఇటువంటి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అంచేత మీ అబద్ధాలు, అసత్యాలు కట్టిపెట్టండి. ఏదైతే యొక్క 2 నెలల రేషన్ కూడా, ఆ ఏప్రిల్ నెల మే నెల రేషన్ కూడా వెను వెంటనే ఆ పేదవాడికి ఆ రేషన్కి అందజేయాలి ఇప్పటికి ఇప్పుడే. ఎందుకంటే రేపు మళ్ళీ జూన్ నెల వస్తే 3 నెలల రేషన్ ఒక్కసారిగా ఆ యొక్క రేషన్ డిపోలకి పంపించేటువంటి శక్తి మనకు లేదు. ఎందుకంటే ఏదైతే సిడబ్ల్యూసి గొడవల నుండి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గరికి మరి ఆ యొక్క రైస్ చేరుకోవాలి, ఆ ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి మళ్ళీ రేషన్ డీలర్స్ దగ్గరికి చేరుకోవాలి. మరి ఇంత స్టాక్ పెట్టుకునేటువంటి గొడౌన్స్ అంటే 3 నెలలకు సరిపడే, అంటే ఇది కూడా ఎక్స్ట్రా, ఎందుకంటే ప్రతీ నెల ఇచ్చేటువంటి రేషనే కాకుండా ఇది అదనంగా ఇచ్చేటువంటి రేషన్, అంటే 3 నెలల రేషన్ అంటే ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్కు అదనంగా 3 నెలల రేషను స్టాక్ చేసుకునేటువంటి శక్తి ఇక్కడ స్టాక్ పాయింట్లకు లేదు. అంత రవాణా వ్యవస్థ కూడా 3 నెలల ఏదైతే రేషన్ తరలించేటువంటి రవాణా వ్యవస్థ కూడా మనకు లేదు కాబట్టి మీనామేషాలు లెక్కకుండా మరి ఏదైతే నువ్వు పక్కదారి పట్టిస్తావని ఏదైతే మరి నువ్వు కుట్ర పన్నావు అది బయటపడింది కాబట్టి మరి ఇప్పటికైనా ఆ యొక్క కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని వెను వెంటనే ఆ యొక్క రేషన్ కార్డుదారుడికి చేర్చాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఆ రేషన్ కార్డుదారుల తరపున, ఆ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల తరపున తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గతీస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.